ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటదినా, ఆ దివ్యాంక అన్న మాటలకి బాధపడుతున్నారా? అయినా బావా, దివ్యాంకకి బాగా బుద్ధి చెప్పారు కదక్కా, ఇంకా ఎందుకు బాధపడుతున్నావు? ఈ బాధ ఈ కన్నీళ్ళు నన్నందుకు కాదు, ఇంకా సరిగ్గా ప్రాణం కూడా పోసుకొని నా బిడ్డ నన్నందుకు. ఇప్పుడే నా బిడ్డ ఇన్ని మాటలు నిందలు అవమానాలు పడాల్సి వస్తుంది. రేపు నా బిడ్డ పుట్టాక ఇంకెన్ని అవమానాలు పడాల్సి వస్తుందో అని చాలా భయంగా ఉంది. వదినా, బాబాయ్ తాగిన మత్తులు మాట్లాడిన మాటలవి, ఇక దివ్యాంక అంటావా? మిమ్మల్ని బాధ పెట్టడానికి చిన్న అవకాశమైనా ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తూనే ఉంటుంది. అలా అన్న మాటలే వదినా అవన్నీ. డాక్టర్ గారు నిన్ను ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పిన రోజు నుంచి ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. వదినా, మీరు ఈ కేసు నుంచి బయటపడతారు. బాబాయ్ గారిని అసలు చంపింది ఎవరో తెలిసిపోతుంది. ఇక దివ్యాంక లాంటి వాళ్ళంటారా, వాళ్ళ నోటికి మనం తాళం వేయలేం కాబట్టి అసలు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. ఇవన్నీ పక్కన పెట్టి సంతోషంగా ఉండడానికి ట్రై చేయండి వదినా. మీకోసం కాకపోయినా మీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా. అమ్మ ఎంత సంతోషంగా ఉంటే బిడ్డ అంత ఆరోగ్యంగా ఉంటుంది అంటారు. ఒక్కసారి నా భార్యని ఏమైనా అన్నా అవమానించిన ప్రాణాలతో వదలను. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకి నేనే తండ్రిని, ఇక్కడ అందరికీ వినపడుతుందా? వద్దు వద్దు అని వాళ్ళ జోలికి పోవడం, వాళ్ళతో కొట్టించుకోవడం తిట్టించుకోవడం, నలుగురు మధ్య అవమానపడి నాలుగు గోళ్ల మధ్య చావడం. వాళ్ళిద్దరిని విడగొడతానని వచ్చి సురేష్ నీతో తెగదెంపులు చేసుకునేలా చేసుండవమ్మి. వద్దనుకున్నా వదిలేసినా నేం చెయ్యాలి, కానీ సురేష్ కాదంటీ. నాతో నిశ్చితార్థం వరకు వచ్చి ఇప్పుడు వద్దు కుదరదు అని అంటే నేను ఊరుకుంటానా? ఊరుకోక, వెళ్ళి కొట్టించుకుని వస్తావా ఏంటి? సారీ, మైండ్ వాయిస్ బయటకు వచ్చేసింది. ఆ తలతెక్క ఏదో మాటలు ఎందుకులే గాని, ముందు చేజారిన పరిస్థితిని ఏం చేస్తే మళ్ళా మన చేతిలోకి వస్తుందో అది ఆలోచించండి. రేపటిలోపు వదిన మీద కేసుంటే ఎలా అయినా రిజైన్ చేస్తానంది కదా. కానీ జగదాత్రి అలా జరగనివ్వదన్నయ్య, ఖచ్చితంగా ఏదో ఒక అడ్డు వేస్తుంది. అయితే మనం అనుకున్నది జరగాలంటే కౌశికి జైలుకి పోవాల్సిందేనన్నమాట. అవును దివ్యాంక, కానీ ఆ జేడీ టేకప్ చేసిన ఏ కేసు ఓడిపోలేదని అందరూ అంటూ ఉంటారు. ఈ కేసులో కూడా వదిన హత్య చేయలేదు అని కనిపెట్టేస్తే ఇక మనమేమీ చేయలేం కదా. నేరం నిరూపించేలోపు పోలీసులే వచ్చి బెయిల్ క్యాన్సిల్ చేసి కౌశికిని తీసుకుని వెళ్ళిపోతే ఏందమ్మీ నువ్వు చెప్తా ఉండేది? కౌశికికొచ్చింది కండిషన్ బెయిల్ ఆంటీ. సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలి కదా, లేదంటే బెయిల్ క్యాన్సిల్ చేస్తారు. అంటే ఇప్పుడు వదిన సాయంకాలం వరకు సంతకం పెట్టకుండా ఉంటే చాలన్నమాట. అవును, కానీ కౌశికి సంతకం పెట్టకుండా ఎలా ఆపబోతున్నావు? నువ్వెక్కడే ఉండు. Thank you.
వెళ్తుందమ్మి. ఆ లాడర్ తీసుకున్నా హలో. సురేష్ కీర్తి ఆడుండది, జ్యూస్ తాగేదానికి టైం అవుతా ఉండదు కదా. ఇక్కడ ఎక్కడ ఆడుకుంటూ ఉండాలి కీర్తి? ఇక్కడే ఉండాలి కీర్తి. కీర్తి ఏమైంది? అమ్మే జగదాత్రి, కీర్తిని చూసుండవా? లేదత్తయ్య. ఏమైంది వైజయంతి? బా కీర్తి కనిపించట్లేదు బా. కనిపించకపోవడం ఏంటి? నేను రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే ఆడుకుంటూ ఉంది కదా. అవును ఇక్కడే ఉండాలి. ఎక్కడికి పోయింది? ఇట్లానే చూస్తా ఉన్నారేంది, తలా పక్క పోయి వెతకండి. సరే నేను స్టోర్ రూమ్ సైడ్ వెళ్ళి వెతుకుతాను. బాబాయ్ పద. కేదర్ నేను పైన చూస్తాను. నేను వెతుకుతాను. కీర్తి 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 కీర్తి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.